మెహరీన్ అసలు బాడీ షేపింగ్ మీద దృష్టి పెట్టడం లేదని, రోజు రోజుకు తెగలావు అవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తోటి కథానాయకులు స్లిమ్గా కనిపించడానికి నానా కష్టాలు పడుతుంటే మెహరీన్ మాత్రం అసలు ఆ దిశగా ఆలోచించడం లేదని వారంటున్నారు. అందువల్లే రాజా ది గ్రేట్ కేర్ ఆఫ్ సూర్య, జవాన్ చిత్రాలలో మెహరీన్ చాలా లావుగా కనిపించిందని చెబుతున్నారు. దీనికి తోడు జవాన్ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ మెహరీన్ను బండ తుఫాన్ అని వ్యాఖ్యానించడాన్ని ఇంకొందరు తప్పుపడుతున్నారు. నిజానికి జవాన్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మెహరీన్ మధ్య లవ్ కెమిస్ట్రీ అదిరిపోయిందని, అందులోని పాటలన్నీ చూడటానికి కూడా చాలా బాగున్నాయని సినీ జనం చెబుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ ఆట పట్టిస్తూ పలికిన బండ తుఫాన్ మాటను మాత్రం మెహరీన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇవాళ స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ అనే తేడా లేకుండా నటీనటులందరూ బాడీ షేమింగ్ విషయంపై చర్చిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరం అంటున్నారు. తేజ్ చేసిన వ్యాఖ్యలను పక్కన పెడితే ఈ విమర్శలను పాజిటివ్గా తీసుకుని మెహరీన్ కాస్తంత బాడీపై దృష్టి పెడితే బాగుంటుందని, మరిన్ని అవకాశాలు అందుకోగలదని కొందరు హితవు పలుకుతున్నారు. లేదంటే ఆర్తి అగర్వాల్ నమిత తరహాలో నిదానంగా ఫేడ్అవుట్ కావటం ఖాయమని ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు. మరి మెహరీన్ ఈ విషయాన్ని పట్టించుకుంటుందో లేదో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేయండి.